ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారని, టీడీపీతో కాంగ్రెస్ కుమ్మక్క ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేయకుండా ప్రజలు అండతో ముందుకు సాగారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు, దాడి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కార్యకర్తల కృషి వల్లే విజయం సాధ్యమైందని పేర్కొన్నారు ఆయన. పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన పార్టీని ఇబ్బందులకు గురిచేసి అరెస్ట్ చేసి కేసులు, దొంగ కేసులన్నింటినీ పెట్టినప్పటికీ కూడా అత్యంత కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ప్రజల మన్నల్ని మనం పొంది అధికారంలోకి రాగలిగామంటే అది కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల యొక్క కృషి అన్నటువంటి దాంట్లో సందేహం లేదు. ఇది నిర్వివాదాంశం. 9 సంవత్సరాల కాలంలో ప్రజల్లో మమేకమై ప్రతి ఒక్క పాదయాత్ర చేసి అనేక కుటుంబాలని, అనేక మంది ప్రజలను, వారి యొక్క సమస్యలను ఆకలింపు చేసుకుని 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రజోపయోగకరమైనటువంటి పథకాలని ప్రవేశపెట్టినటువంటి ఘనత మన పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది.